వ్యవసాయంలో కూలీల కొరత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో యంత్రాలు రైతుల అవసరాలను తీరుస్తున్నాయి. సమయానికి కూలీలు దొరకకపోవడం, మరీ ముఖ్యంగా నాట్లు కోతల సమయంలో డిమాండ్ అధికంగా ఉండడంతో యంత్రాలు కొంతవరకు అక్కరకొస్తున్నాయి. ప్రస్తుత వర్షాలకు పంటల్లో మొలుచుకొచ్చే కలుపును అరికట్టేందుకు రైతులు వీడర్లను ఉపయోగించి ఖర్చు తగ్గించుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో పవర్ వీడర్ సాయంతో రైతులు పత్తిలో అంతర కృషి పనులు చేపడుతున్నారు. పాలమూరు జిల్లా పెద్దపల్లి గ్రామంలో రైతులు పత్తి పంటలో కలుపు తీసే యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. కూలీల కొరతతో విసిగివేశారిన రైతులు యంత్రాలను ఉపయోగించి సకాలంలో సాగు పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారు. సాధారణంగా ఎకరం పొలంలో కలుపు తీయడానికి దాదాపు 10 మంది వరకు కూలీలు అవసరమవుతారు. ఒక్కొక్కరికి 300 రూపాయల వరకు కూలీ ఇచ్చినప్పటికీ 4-5 గంటలకు మించి పనిచేయని పరిస్థితి. ఇలాంటి తరుణంలో రైతులు పవర్ వీడర్ సహాయంతో కలుపు తీస్తున్నారు. ఎకరా పొలంలో దాదాపు 2 గంటల్లోనే ఈ యంత్రం సాయంతో అంతర కృషి చేస్తున్నారు. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కలిసొస్తుందంటూ రైతులు అంటున్నారు. మేము ఈ మధ్య కూలీల కొరత ఉన్నందువల్ల ఆగ్రో కంపెనీ వల్ల వీడర్ మిషన్ తెచ్చుకున్నాం. దీని కాస్ట్ 42,500. దీనివల్ల 2 ఫీట్ల సైజు నుంచి ఇంకా సైజు పెంచుకుంటూ కలుపు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక కూలీ మనిషికి 300-400 కూలీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఒక గడియం వచ్చేస్తే 2,000 రూపాయలు వాళ్ళ అన్ని ఖర్చులతో కలిపేసి ఇవ్వాల్సి వస్తుంది. ఒక గంటకు 1 లీటర్ చొప్పున 4 నుంచి 6 ఎకరాల వరకు దీన్ని రోజు వాడుకోవచ్చు. మాతో పాటు రైతులు కూడా తీసుకెళ్లి దీన్ని కిరాయిలతో నడుపుతూ దాని ఖర్చు అది ఎలగొట్టుకునే ప్రయత్నంలో నడుస్తుంది. ఇప్పుడు సబ్సిడీ ఏమి ఇస్తలేదు. 2 గంటల్లో 1 ఎకరా పైన కొట్టవచ్చు. 1 ఎకరాకి 60 నుంచి 70 రూపాయలు ఖర్చు అవుతుంది. కూలీలతో తీపియాలంటే 1 ఎకరా గడియం కొట్టాలన్నా కనీసం 1,000 రూపాయలు ఇవ్వాలి. దాదాపు 43,000 రూపాయల ఖరీదు కలిగిన ఈ కలుపు తీసే యంత్రాన్ని ముందుగా యాదయ్య అనే రైతు తన పొలంలో ఉపయోగిస్తున్నాడు. పనితీరు ప్రయోజనాలను గమనించిన తోటి రైతులు యంత్రం వాడకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. తమ పొలాల్లో వీడర్తో కలుపు తీస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నారు. మాకు అవసరం ఉన్నప్పుడు చచ్చి తీసుకొచ్చిండే నా పెద్దపల్లి యాదయ్య అని నేను తీసుకొచ్చాడు. మొత్తం మన దంతగుచే మిషన్ అంటారు. దీన్ని తీసుకొచ్చి వాడడం వల్ల మాకు 4 ఎకరాల వరకు పొలం ఉందండి. ఆ 4 ఎకరాల పొలానికి తీసుకోవాలంటే మామూలుగా గుంటుకలు పెట్టుకోవాలంటే నాయన పెట్టాలంటే 4-5 వేలు ఖర్చు అండి. దీనికి మామూలుగా వచ్చేసి 1,000 రూపాయలు పెట్టేస్తే మొత్తం స్టాప్ అయిపోతుంది. మొత్తం 4 రోజులకు వచ్చి 4 ఎకరాలకు వచ్చే కూలీల ఇబ్బంది కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే కలుపు ఎక్కువ ఉందని రావడం రాకపోవడం 400-500 కూరలు అడుగుతారు. ఏ పోయేకల గుత్తలు అడుగుతారు. అంతవరకు పెట్టలేక చేయాలి కానీ ఇది ఉందని తెలుసుకున్నాకనే ఆయన దగ్గర పోతే నేను ఏడాది ఇచ్చిన బాగుంటే మిగతా అడిగి తీసుకొచ్చినాం అన్నారు. వానకి ఏమి ఇవ్వలేదు కానీ మీరు పెట్రోల్ పోసుకొని చేసుకోండి అని చెప్పి చేసుకుని తీసుకొచ్చి ఇవ్వడానికి జరుగుతుందండి. దీనివల్ల దీన్ని తీసుకున్న వల్ల కొంచెం మాకు ఫ్రీగా ఉంది. ఇప్పుడు చూసిన ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారు కదా, దీన్ని చూసుకొని మాకు మంచిగా అనిపిస్తే తీసుకొచ్చుకుందాం. చూస్తే మంచిగానే ఉంది. మన ఊర్లో ఒక యాదయ్య అనే వ్యక్తి కలుపు మిషన్ తీసుకొచ్చిండు. ఆ మిషన్ మంచిగా ఉంది. మాకు 2 లీటర్ల పెట్రోల్ వాడుకుంటే 1 ఎకరా దున్నేస్తుంది. ఖర్చులు తగ్గినాయి. ఇంతకుముందు మాకు కూలీలను ఇవ్వాలని ఇలా నిలవాలంటే చాలా ఇబ్బంది ఉండే. ఈ మిషన్ బాగుంది. గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తే ప్రతి ఒక్కరము తీసుకుంటామని కోరుకుంటున్నాం. పత్తి, కంది చేను, ఆమ్దం సాలుకు సాలు 2 ఫీట్ల నుంచి తీయచ్చు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. కందులేశాను, కలుపు దీంతోనే తీశాను. పవర్ వీడర్ను పత్తి పంటలోనే కాకుండా కంది, ఆముదం, మొక్కజొన్న వంటి పంటల్లోనూ వినియోగించుకునే అవకాశం ఉంది. చిన్న రైతులకు సబ్సిడీ కింద యంత్రాన్ని అందిస్తే పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది.